తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం మునగాల పంచాయతీలో రైతు భరోసా కేంద్రం, సచివాలయం, ఇంగ్లీష్ ప్రైమరీ స్కూల్, హెల్త్ సెంటర్లను రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జక్కంపూడి జనబాటలో పాల్గొని గ్రామస్తులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం కాపువరం మునగాల గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మునగాల గ్రామంలో ఏదైతే మనం చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటన్నిటినీ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి మార్గం వేయడం జరిగింది. అలాగే కాపువరం విలేజ్లో కూడా నాతో పాటుగా మండల స్థాయి అధికారులు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ కూడా 24 గంటల పవర్ సప్లై, వాటర్ సప్లై కోసం అని చెప్పి సమస్య ఉంది. అలాగే ఇరిగేషన్కి సంబంధించి కూడా కొన్ని వర్క్స్ ముఖ్యమైనటువంటి చాలా నుంచి అడుగుతూ ఉన్నారు. వాటి మీద కూడా అధికారులని డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ తయారు చేసి ప్రతిపాదనలు ఇమ్మని చెప్పి చెప్పడం జరిగింది. తొందరలోనే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాదాపు ఒక 300-400 ఎకరాల పైన పొలాలకి నీరు అందట్లేదు, సాగునీరు. వాటికి కావాల్సినటువంటి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇరిగేషన్ సివిల్ వర్క్స్ చేయాల్సిందో వాటన్నింటినీ కూడా తొందరలోనే చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎంపీ మల్టీపర్పస్ ప్రెజెంటేషన్ సెంటర్స్ అని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున నియోజకవర్గంలో ఇద్దరు కూడా చెప్పినట్టుగా గోడౌన్స్ని నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. రాజనగరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి నక్కా రాంబాబు గారు వాటిని సీరియస్గా పర్ష్యూ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ప్రతి గ్రామంలోని కూడా 500 నుంచి 1000 మెట్రిక్ టన్ల కెపాసిటీ ఉండేటటువంటి గోడౌన్స్ని నిర్మాణం చేసినట్లయితే కనుక రేపు ఫర్దర్గా ఏ అవసరం ఉన్నా కూడా వాటిని ఏదర్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎరువులు దాచుకోవాలన్నా లేకపోతే వచ్చినటువంటి ఉత్పత్తులు దాచుకోవాలన్నా లేకపోతే సమ్ హౌసింగ్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటివి ఏదైనా సిమెంట్ లేకపోతే ఇంకోటి దాచుకోవాలన్నా మల్టీపర్పస్ ఏది అవసరమైనా కూడా వాటిని ఉపయోగించుకునేటటువంటి రీతిలో ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటివి ఏ వస్తువుల్ని అక్కడ దాచుకోవాలన్నా ఇబ్బంది లేకుండా క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ రాకుండా ఫస్ట్ ఫేజ్లో దాదాపు కాంప్రమైజ్ రాకుండా ఫస్ట్ ఫేజ్లో దాదాపుగా మోర్ దెన్ 25 గోడౌన్స్ని మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నక్కారామారావు ఆధ్వర్యంలో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో కొన్ని రైతు బజార్లు కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ప్రతిపాదన చేయడం, వాటికి సంబంధించి కూడా ఇప్పటికే శాంక్షన్స్ అయ్యి కూడా వచ్చినాయి. కొన్ని హౌసింగ్ బోర్డులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్లాబ్ నిర్మాణం దశ వరకు వచ్చింది. అలాగే కోరుకొండ అండ్ సీతానగరం రాజానగరం హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదన ఉంది. వాటికి సంబంధించి రాజానగరం అండ్ రాజానగరం హెడ్ క్వార్టర్లో మార్కెట్ కమిటీ మెయిన్ బిల్డింగ్, కోరుకొండలో రైతు బజారు, ఇవి కూడా టెండర్స్ కాల్ కర్ చేశారు. వాటిని కూడా చైర్మన్ గారు పర్ష్యూ చేస్తూ ఉన్నారు. తొందరలో వాటి యొక్క నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. క్యాంప్ మనకి ఒక వారంలో ఇందుకూరుపేట దగ్గర పోలవరం నిర్వాసితులు యొక్క పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయనేటువంటిది ఒకసారి పరిశీలించడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారితో కలిసి అక్కడ రావడం జరుగుతూ ఉంది. సో ఆ వర్క్స్ అన్నింటినీ కూడా పర్ష్యూ చేసి ఇంకా ఎక్కడైనా టైం డిలే ఉంటే కనుక వాటి అన్నింటినీ రిపేర్ చేసి ఇంకా వర్క్ స్పీడ్గా అవడానికి పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనటువంటిది రీహాబిలిటేషన్ కాబట్టి అందులో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడడం కోసం అని చెప్పి వర్క్స్ ప్రోగ్రెస్ని గమనించడం కోసం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. పోలవరం ఇందుకూరుపేట ఎల్లుండి 4వ తారీఖు నాడు.